డియర్ డాక్టర్ టీవీ, నా పేరు రవి, వయసు 32 సంవత్సరాలు. నా లెఫ్ట్ లంగ్ సగం పాడైంది. యాంటీబయోటిక్ టాబ్లెట్స్ ఇచ్చారు, వాడుతున్నాను, అయినా తగ్గటం లేదు. ఇప్పుడు రైట్ సైడ్ లంగ్లో ఇన్ఫెక్షన్గా ఉంది. ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ రవి గారు, మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ లంగ్ ఎందుకు చెడిపోయింది, అంటే ఏదన్నా న్యూమోనియా వచ్చి చెడిపోయిందా, లేదా ఏదన్నా టీబీ లాంటిది వచ్చి చెడిపోయిందా, లేదంటే కోవిడ్ తర్వాత ఏమైనా ఊపిరితిత్తులు గట్టిపడ్డాయా, ఇవన్నీ మీరు క్లియర్గా చెప్పలేదు. కానీ ఒకటి మాత్రం మీరు చెప్పేది ఏంటంటే ఒక లంగ్ డ్యామేజ్ అయింది, దానిలో ఇన్ఫెక్షన్ ఉండి ఉండి ఇంకొక లంగ్ కూడా పాకుతూ ఉందనేది. సాధారణంగా మనం ఇటువంటి ఇబ్బందులన్నీ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనే దాంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఒకసారి ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కావచ్చు. సాధారణంగా ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే మనం మందులు పూర్తిగా వాడితే తగ్గిపోద్ది, ఫంగల్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా ఇబ్బంది పెట్టవచ్చు. అలానే టీబీ ఏదైతే ఉందో మనం ప్రాపర్గా డాక్టర్ చెప్పిన విధంగా మందులు వాడకపోయినా, మధ్యలో మెడిసిన్స్ మానేసిన, తక్కువ డోస్ తీసుకున్న ఆ టీబీ క్రిములు ఏవైతే ఉంటాయో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ క్రిములుగా మారిపోయి మనం ఏవైతే మెడిసిన్స్ తీసుకున్నామో ఆ మెడిసిన్స్తో కూడా అవి చంపబడకుండా మిగతా చోటికి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఛాతి సిటీ స్కాన్ తీసి చూసుకొని ఎంత భాగం డ్యామేజ్ అయింది, కఫం కాని వస్తుంటే కఫం టెస్ట్ చేయించుకున్నప్పుడు ఏ రకమైన క్రిములు ఉన్నాయి, వాటికి ఏ రకమైన మందులు సరిపోతాయి అనేది కూడా తెలుస్తుంది. కొంతమందిలో ఏంటంటే లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది కానీ కఫం బయటకు రాదు, అటువంటప్పుడు ఏంటంటే బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా, అంటే ఎండోస్కోపీ ఎలా పేగులు చూస్తాం అలా బ్రాంకోస్కోపీ ద్వారా ముక్కులోంచి ఈ గాలెళ్ళ గొట్టంలోకి వెళ్ళి ఎటు సైడ్ అయితే ఊపిరితిత్తులు డ్యామేజ్ అయినాయి వాటిని మనం కెమెరా ద్వారా విజువలైజ్ చేయొచ్చు. అలానే ఎక్కడైతే కఫం జరుగుతుంది దాన్ని కడిగి తీసేయవచ్చు, లేదంటే ఏదన్నా చిన్న గ్రోత్ ఉంటే అక్కడి నుంచి బయాప్సీ కూడా చేసుకున్నప్పుడు అసలు ఎగ్జాక్ట్గా మీ లంగ్స్ ఇలా అవడానికి కారణం ఏంటిదనేది తెలుస్తుంది. ఒకసారి కారణంగా తెలిస్తే ఎంతవరకు వీటిని క్యూర్ చేసుకోవచ్చు, లేదా ఎంతవరకు వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో దగ్గరున్న ఊపిరితిత్తుల డాక్టర్ని మీరు సంప్రదించి లంగ్స్ చెడిపోవడానికి కారణం ఏంటిదనేది తెలుసుకుంటే ఫర్దర్గా మీరు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు.